Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ ఏకంగా అమిత్ షానే ఇరికించేశారా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమపై చేసిన హ్యూమన్ ట్రాఫికింగ్ ఆరోపణలపై వాలంటీర్లు పెద్ద దుమారమే రేపుతున్నారు. సోమవారం ఉదయం మొదలైన వారి ఆందోళనలు రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున కొనసాగుతున్నాయి. ర్యాలీలు, నిరసనలు, ధర్నాలతో హోరెత్తిస్తున్నారు. పవన్పై యాక్షన్ తీసుకోవాలని డీజీపీకి, మహిళా కమిషన్కు ఫిర్యాదులు చేశారు. ఎక్కడ వాలంటీర్లు అక్కడ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నారు. తమపై చేసిన ఆరోపణలను వెంటనే పవన్ నిరూపించాలి, లేదా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని వాలంటీర్లు డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు ఇంతటి దుమారం రేగుతుంటే పవన్ మాత్రం తన మాటలకు కట్టుబడి ఉన్నానని చెబుతూనే మరోసారి వాలంటీర్లను రెచ్చగొట్టారు. సరే, పవన్ ఆరోపణల్లో వాస్తవం ఎంత, మహిళా కమిషన్ జారీ చేసిన నోటీసును లెక్క చేస్తారా లేదా అన్నది వేరే విషయం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, పవన్ చేసిన ఆరోపణలకు మద్దతుగా ప్రతిపక్షాల్లో ఒక్కటంటే ఒక్క పార్టీ కూడా నోరు విప్పలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పవన్ ఒక్క మాట అంటే చాలు, వెంటనే మద్దతుగా టీడీపీ, సిపిఐ నేతలు రంగంలోకి దిగేస్తారు. అలాంటిది ఇప్పుడు మాత్రం ఎవరు ఎందుకు నోరెత్తడం లేదు? మిగిలిన ప్రతిపక్షాల సంగతి పక్కన పెట్టేసిన చివరికి మిత్రపక్షం బీజేపీ కూడా స్పందించలేదు. మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం దీనిపై స్పందించారు. ఒక రకంగా చెప్పాలంటే తన ఆరోపణలతో బీజేపీని కూడా పవన్ రచ్చకీడ్చారనే చెప్పాలి. ఎందుకంటే పవన్ చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత బీజేపీ పైన ఉంది. తనకు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు అందించిన సమాచారం ప్రకారమే మాట్లాడుతున్నట్లు పవన్ చెప్పారు. కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పాయి అంటే అదే సమాచారం ఖచ్చితంగా కేంద్ర హోంశాఖ దగ్గర కూడా ఉండే ఉంటుంది. మరి ఇప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రిగా అమిత్ షాయే సమాధానం చెప్పాలి. పవన్ ఆరోపణలు నిజమేనా లేకపోతే అబద్ధమా అని అమిత్ షా వివరణ ఇచ్చుకోవాలి. నోటికొచ్చిన మాట్లాడేసిన పవన్ మిత్రపక్షం బీజేపీకి కూడా షాక్ ఇచ్చారనే చెప్పాలి. రాజకీయ ఆరోపణలు చేయడం వేరు, ఇప్పుడు చేసిన హ్యూమన్ ట్రాఫికింగ్ ఆరోపణలు వేరు. పవన్ చేసిన ఆరోపణలపై మిత్రపక్షంతో పాటు ఇతర పక్షాలు ఎందుకు నూరిపడం లేదన్నదే ఆశ్చర్యంగా ఉంది.